రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల ప్రకటనలు హామీలకే పరిమితమయ్యారని రైతుల సమస్యల పరిష్కారంలో ఆచరణలో ఉండదని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిగిరి మండల తహసీల్దార్ కార్యాలయం మీదట శనగ రైతులతో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు ధర్నా చేశారు. మార్చి నెలాఖరులో కురిసిన అకాల వర్షాలకు తడిసిన శనగ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను దళారులు దగా చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. శనగ రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కె బుజ్జిరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రంగారావు, నాయకులు ప్రభాకర్ రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధర ప్రకటించినట్లు చెప్పారు. కానీ కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాల్లో పండించిన శనగ పంట వర్షాలకు తడిసిందన్న నెపంతో దళారుల రూపంలో మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తడిసిన శనగ పంటను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కనీసం దృష్టి సారించడం లేదని తెలిపారు. అధికార యంత్రాంగం కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలించడం గాని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. క్వింటా 5,300 మద్దతు ధర ఉంటే దళారులు కొద్దిగా రంగు మారినా 3,000 నుంచి 4,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తడిసిన శనగ పంట ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరిగోపాల్, వెంకటేశ్వర్లు, మాల్యాద్రి నాయుడు, హనుమారెడ్డి, రోసయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కలిగిరి, కొండాపురం, ఇంజమూరు మండలాల్లో జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము అందరం కూడా రైతుల్ని ధర్నా చేసి ఎంఆర్ఓకి పెట్టినటువంటి అర్జీలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మార్చి నెలాఖరులో అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులు మేము తీసుకొని పోయేసి కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము త్వరగా స్పందించి మార్చి పెట్టు ద్వారా ఈ తడిసినటువంటి శనగల్ని మేము మద్దతు ధరకి కొనుగోలు చేపిస్తామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మంత్రికి కూడా మేము లెటర్ ఇచ్చాం, కానీ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఈరోజు నెల రోజులు దాటిపోయినా కూడా రైతులు యొక్క నష్టాన్ని ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదు, ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు దళారులు దాదాపు 4,000 రూపాయలకి ఈరోజు శనగల్ని తక్కువ ధరకు కొడుతున్నారు. నష్టపోయినటువంటి రైతులను మార్కెట్ ఫెట్ ద్వారా కలిగిస్తుంటే కార్పొరేట్ సంస్థ ఆ యజమానుల పేర్లేమో ప్రపంచ కుబేరుల జాబితాలో చెమటోల్చి తన ఎముకల గూడు మాదిరి తయారైనటువంటి రైతుల పరిస్థితి ఈరోజు ప్రభుత్వాల మూలంగా బక్కచిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికంతటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. ఈ మధ్య అకాల వర్షాలకు మేము పండించినటువంటి శనగను కొద్దిగా రంగు మారితే మార్కెట్ ఫెడ్ వారిని కొనమంటే వాళ్ళు మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కొనకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కొడతా ఉన్నారు. అయ్యా మంత్రి గారు, మా పరిస్థితి ఉంది, మా కుటుంబాలు వస్తువులు ఉండాలా కొనండని అడిగాం. వారు వెంటనే స్పందించి ప్రభుత్వానికి తెలియజేశారు. తప్పితే ఆ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మా కుటుంబాలు అప్పుల వాళ్లతో రాత్రింబవుళ్ళు పెరిగించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కలిగిరి మండలంలోని తడిసినటువంటి శనగలను రైతుల దగ్గర నుంచి కొనకుండా ఈ ప్రభుత్వం రైతులను నడ్డి ఇరుస్తూ ఉంది. అందువలన మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఈ శనగలను కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.